గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది అని మా విచారణలో నిర్ధారణ అయింది అని చెప్పి శాసనసభ నియమించినటువంటి ఉపసంఘానికి చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రకటించారు. వరుసగా ఆయన 2 రోజుల పాటు ఐటీ హోంశాఖ అధికారులతో సమావేశం జరిపారు. ఈరోజు గురువారం రోజు కూడా సమావేశం జరపబోతూ ఉన్నారు. ఈరోజు సమావేశం తర్వాత వాళ్ళ నివేదికను శాసనసభకు సమర్పించబోతున్నారు. ఆ తర్వాత శాసనసభలో దాని మీద చర్చించి తదుపరి స్టెప్ అనేది వేయబోతూ ఉన్నారు. ఈ ఉపసంఘానికి చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ నేతృత్వంలోనే డేటా చోరీ జరిగింది, అప్పుడు వైసీపీ ఓట్లను తొలగించాలి అని చెప్పి భారీ ఎత్తున తొలగించాలని చెప్పి కుట్ర పన్ని సేవామిత్ర అనే ఒక ప్రైవేట్ యాప్ నిర్వహించే వాళ్లకు లబ్ధిదారుల వివరాలు, వైసీపీ సానుభూతి పనుల అనుకూలమైన ఓట్లు, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకు వెళ్ళాయి. దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి అని చెప్పి ఈ ఉపసంఘానికి చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు అయితే చెప్పారు. సో తనే ఆ విధంగా నివేదిక సమర్పించబోతున్నారు కాబట్టి ఆ తదుపరి శాసనసభకు సమర్పించిన తర్వాత వాళ్ళు కూడా తదుపరి ఎలాంటి విచారణకు ఆదేశిస్తారో చూడాలి. కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు, అప్పుడు 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేటా చోరీ చేసింది, అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ యాప్లు నిర్వహించే కంపెనీలకు చేరాయి, ఆ సంస్థలకు చేరింది, అప్పుడు 40 లక్షల ఓట్లకు పైగానే వైసీపీ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేసి వాళ్ళు ఆ కుట్రకు తెరలేపారు. దాన్ని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అడ్డుకుంది. అడ్డుకున్న తర్వాతనే వాళ్ళ కుట్రలన్నీ బయటపడ్డాయి. ఈ కుట్రలకు సూత్రధారులు చంద్రబాబు నాయుడు ప్లస్ లోకేషే అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు అయితే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే ఈ కుట్రలకు బాధ్యులు అని. ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది, అప్పుడు ఎంత ఐటీ గ్రిడ్ అని పెద్ద డేటా చోరీ అని చెప్పి పెద్ద ఇష్యూ జరిగారు హైదరాబాద్లోని. దీనికి సరే వైసీపీ అడ్డుకుంది అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన అవును, అప్పుడు అడ్డుకున్నది వైసీపీ సానుభూతి పరుడు, తర్వాత వైసీపీలో ఒక పదవి కూడా చేపట్టిండ తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి తానే. అప్పుడు దీని మీద పెద్ద ఇష్యూ చేసి అండ్ 2018 సెప్టెంబర్లో ఎలక్షన్ కమిషను ప్రకటించినటువంటి ఈ డ్రాఫ్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఓటర్లకు సంబంధించి ఆ లిస్టుకి, ఆ తర్వాత 5 నెలలకు ఫైనల్గా ప్రకటించినటువంటి ఓటర్ల లిస్టుకి 41 లక్షల తేడా ఉంటుంది. వైసీపీ ఆరోపించింది కూడా అదే, అప్పుడు 40 లక్షల వైసీపీ సానుభూతి పనులు ఓట్లు తొలగించారని చెప్పి ఆ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తే దీన్ని హైలైట్ చేసింది. సరే, ఆ 4-5 నెలల్లో అంత ఓట్ల లిస్ట్ అంతా మళ్ళీ యాడ్ అయ్యాయి, వైసీపీ సానుభూతి పనులు అనేది తొలగించారని చెప్పి గుర్తించిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం, వాళ్ళు మళ్ళీ అప్లై చేయడం, ఇదంతా పెద్ద వైసీపీకి చాలా ఫేవర్ జరిగింది. దీంట్లో సెంటర్ పాయింట్గా తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. తర్వాత అంటే ఇప్పుడు ఇదంతా చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది, మరి ఎక్కడికి పోయారు, తను కనిపించలేదు. మధ్యలో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినట్లున్నారు. ఆ తర్వాత ఏదో చిన్న ఏమంటారు వాళ్ళన్నకి ఏదో ఒక సర్పంచ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చి మొత్తానికి ఎక్కడ పేర్చబడిందో తెలియదు, కానీ మరి తనను దూరం పెట్టారు. దూరం పెట్టారా, దూరం జరిగారా, ఏం జరిగిందో తెలియదు. మరి నాకు అనిపించింది ఏంటి అంటే ఈ మొత్తం దీనికి ఉపసంఘం అనేది ఒకటి వేశారు, ఐటీ హోంశాఖ అధికారులతో సమావేశం జరుపుతున్నారు. మరి ఇటువంటి ఉపసంఘం వాళ్ళు కనీసం అటు ఆ వ్యక్తిని కూడా పిలిచి ఏమైనా వివరాలు అడిగింటే ఇంకెక్కువ చెప్పేవాళ్ళు కదా. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గారు, ఉపసంఘానికి చైర్మన్ గారు అంటే మరి తనను కానీ పిలిచి వివరాలు అడిగి ఉండింటే బాగుండేదేమో. తనే కదా ఈ ఇష్యూను మొత్తం రైజ్ చేసింది కూడా. మరి దీంట్లో ఉపసంఘంలో ఎవరో సభ్యులు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు మద్దాలు గిరిదేలు ఒకటారి అప్పయ్య చౌదరి వీళ్ళు జస్ట్ ఉన్నారు. ఒక కమిటీ ఉండాలి కాబట్టి అంత కీలకమైన వ్యక్తి కదా ఎపిసోడ్లు. మరి తనని ఎందుకు వీళ్ళు విస్మరించారో, తన ఎందుకు ఇప్పుడు ఈ మొత్తం ఎక్కడ కనిపించట్లేదో తెలియట్లేదు. ఎప్పుడైనా కనుక మనకి ఇంకా వ్యాలిడ్ మరి కొన్ని డీటెయిల్స్ తెలియాలి అంటే వాళ్ళే కీలకం కదా. మరేమో మరి ఈ పార్టీకి తనకు మధ్య ఏమైనా కనుక డిస్ప్యూట్స్ వచ్చాయేమో, నో ఐడియా. డేటా చోరీ అనే ఈ ఎపిసోడ్ వచ్చింది కాబట్టి చర్చించుకోవాల్సి వచ్చింది. ఎనీహౌ చూద్దాం దీని మీద తదుపరి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో.